ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టాలంటే చాలు ఓ యుద్ధానికి వెళ్తున్నంత హంగామా. స్కార్ఫ్, గ్లోవ్స్, గాగల్స్ ఇలా చాలా సిద్ధం చేసుకుంటుంటాం. ఇందులో ఏది మర్చిపోయినా కూడా చాలా కష్టం. బయట తిరగడం అందులోనూ ముఖ్యంగా సిటీస్లో. మన వరకు ఓకే, మరి పిల్లల విషయమో? వాళ్ళు ఈ సరంజామా అంతా సిద్ధం చేసుకోరుగా, చెప్పినా వినరు కూడా. మరి కాలుష్యం పుట్టిన పిల్లలకే కాదండి, పుట్టడానికి సిద్ధంగా కడుపులో ఉన్న బిడ్డకి కూడా చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాలుష్యం, ఎటు వెళ్ళినా ఎక్కడ చూసినా కాలుష్యం. ఆ కాలుష్యంతోనే మనం ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నాం. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మననే కాదు, రాబోయే తరాలను కూడా బాధించేందుకు సిద్ధంగా ఉంది. నమ్మలేకపోతున్నారా? అమెరికన్ ఫిజియోలాజికల్ సొసైటీ వెల్లడించిన ఈ పరిశోధన గురించి ఓసారి వినండి. అప్పుడు మీరే కాలుష్యానికి ఆమెడ దూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. తల్లి కాబోయే ఆడవాళ్లు ఈ 9 నెలలు దుమ్ము ధూళికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ మాటలో నిజం ఎంతుందో తెలుసుకోవాలనుకున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇందుకోసం మనుషుల మీద పరిశోధన చేయడం అంత సాధ్యం కాదు కాబట్టి కొన్ని ఎలుకలని కాలుష్యం ఉన్న గాలిలో ఉంచారు. మన నగరాల్లో తరచూ కనిపించే డీజిల్ తదితర కాలుష్య కారకాల మధ్య వాటిని నిలిపారు. ఈ కాలుష్య కారకాలు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. ఆ బిడ్డ డిఎన్ఏను అవి మార్చేయడం గమనించారు. ముఖ్యంగా మనలోని రోగ నిరోధక శక్తికి తోడ్పడే డెండిట్రిక్ అనే కణాలను అవి తీవ్రంగా ప్రభావితం చేశాయట. చిన్న వయసులో ఉండగానే కొందరు ఆస్తమాతో బాధపడటానికి ఈ మార్పులే కారణమవుతాయని తేలింది. ఏదో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 తరాల మీద ఈ ప్రభావం కనిపించిందట. ఇలా ఒకసారి డిఎన్ఏలో వచ్చిన మార్పులు మరిన్ని తరాలను పీడించడాన్ని ఎపిజెనెటిక్ ట్రాన్స్జెనరేషనల్ ఇన్హెరిటెన్స్ అంటారట. ఈ పదాలన్నీ మనకు అర్థం కాకపోయినా జరిగిన పరిశోధన ఎలుకల మీదే అయినా కాలుష్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయకపోతే అది కొన్ని తరాల వరకు పీడిస్తుందని తేలిపోయింది. మరీ ముఖ్యంగా తల్లి కాబోయే ఆ కొద్ది రోజుల్లో అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక అందుతోంది.